ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి? సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజు దేవతలు దీపావళి జరుపుకుంటారట. హిందూ సనాతన ధర్మాలు ప్రకారం కార్తీక పౌర్ణమిని అత్యంత పవిత్రమైన రోజుగా వర్ణించారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున మహాశివునికి ఒక్క దీపం పెట్టినా అది కైలాసంలో పెట్టినంత పుణ్యఫలం ఉంటుందట. ఈ కార్తీక పౌర్ణమి అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు పెద్దలు. అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున అన్ని నోములు వ్రతాలని ఆచరిస్తారు స్త్రీలు. అంతేకాకుండా ఈ రోజున దీపాదానం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మికుల నమ్మకం. అంతేకాక ఈ రోజున ఏ దానం చేసినా ఎంతో పుణ్యఫలం దక్కుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఉపవాసం చేస్తే మంచిది. ఇంకా తులసి కోటకి పూజ చేసి 365 ఒత్తులు వెలిగించాలి. ఒక వెండి గిన్నెలో పాలు పోసి చంద్రకిరణాలు పడేటట్లు తులసి కోట వద్ద ఉంచాలి. తర్వాత చలిమిడి, వడపప్పు, కొబ్బరికాయ, తాంబూలం చంద్రునికి సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని పలహారంగా తీసుకోవాలి. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఏ రోజున జరుపుకోవాలని సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి 3వ తేదీ మధ్యాహ్నం 1:43 మొదలవుతుంది. మళ్లీ మరుసటి రోజు అంటే 4వ తేదీన శనివారం ఉదయం 10:50 పూర్తవుతుంది. సాధారణంగా ప్రతి పూజకి సూర్యోదయం రోజే ముఖ్యం, కానీ కార్తీక పౌర్ణమికి రాత్రి వేళ ముఖ్యం. కాబట్టి 3వ తేదీన జరుపుకోవాలని విశ్లేషకులు చెప్పారు. కొంతమంది 4న కూడా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఈ వీడియో గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ ని పోస్ట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.